హాయ్ స్టూడెంట్స్, దిస్ ఇస్ నరేష్ బాబుజ్ కేలా ఫ్రమ్ ఎల్ఎన్జీ కెమికల్ సైన్సెస్ గుంటూరు. ఓకే, లెట్ అస్ కమ్ టు ద పాయింట్. మనము ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాళ్ళు కండక్ట్ చేయబోతున్నటువంటి గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ లెక్చర్స్, డిగ్రీ కాలేజ్ లెక్చర్స్, అట్లాగే పాలిటెక్నిక్ కాలేజ్ లెక్చర్స్ సంబంధించినటువంటి పేపర్ వన్లో ఏదైతే జనరల్ స్టడీస్ అనేటువంటి సబ్జెక్ట్ ఉందో, ఈ జనరల్ స్టడీస్ సబ్జెక్ట్లో అత్యంత ముఖ్యమైనటువంటి విషయం కరెంట్ అఫైర్స్ ఏదైతే ఉందో, ఈ కరెంట్ అఫైర్స్ గురించి మనము డైలీ కరెంట్ అఫైర్స్ గురించి చేసుకుంటా ఉన్నాం. ఆ క్రమంలోనే 2019 ఏప్రిల్ 3వ తారీఖుకి సంబంధించినటువంటి డైలీ కరెంట్ అఫైర్స్లో ఈరోజు మనం చూద్దాం. వాటిలో మొదటి ఆర్టికల్ 1గా మనము ముంబై విమానాశ్రయానికి ఏసీఐ అవార్డు అనమాట. సో దీన్ని మనము ఆర్టికల్ 1గా చూద్దాం. సో ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి ఎయిర్పోర్ట్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ అనేటువంటిది ఏదైతే ఏసీఐ అని చెప్పి మనం మాట్లాడుకుంటామో, ఎయిర్పోర్ట్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ ఏసీఐ ఏషియా పసిఫిక్ గోల్డ్ అవార్డు లభించిందనమాట. సో దీనికి ఏషియా పసిఫిక్ గోల్డ్ అవార్డు అనేది ఇచ్చారనమాట. సో ఎవరైతే ఎయిర్పోర్ట్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ ఏసీఐ వాళ్ళు ఇచ్చేటువంటి ఎయిర్పోర్ట్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ ఏషియా పసిఫిక్ గోల్డ్ అవార్డు అనేటువంటిది, ఏసీఐ అవార్డు అనేటువంటి దాన్ని ముంబై విమానాశ్రయానికి ఇచ్చారు. ఈ ముంబైలో ఉండేటువంటి అంతర్జాతీయ విమానాశ్రయానికి ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయం అని చెప్పేసి పేరుందనమాట. సో దీనికి ఎయిర్పోర్ట్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ ఏసీఐ ఏషియా పసిఫిక్ గోల్డ్ అవార్డు అనేటువంటిది ఇవ్వడం జరిగింది. పర్యావరణ హిత విమానాశ్రయాలకు ఏసీఐ ఏప్రిల్ 3న అవార్డులను ప్రకటించింది. జీవీకే గ్రూప్కు చెందినటువంటి ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ ముంబై ఎయిర్పోర్ట్ను నిర్వహిస్తుంది. గుర్తుపెట్టుకోండి, మీకు తెలుసు జీవీకే మన ఆంధ్ర రాష్ట్రంలో కూడా జీవీకే ఫార్మాసిటికల్స్ అనేటువంటివి ఉన్నాయన్నమాట. ఈ జీవీకే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళే ఎయిర్పోర్ట్లను కూడా నిర్వహిస్తూ ఉంటారు. ఆ క్రమంలోనే వీళ్ళు ముంబైలో ఉండేటువంటి ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ను నిర్వహిస్తుందన్నమాట. ఇది ఎవరికి సంబంధించిందంటే, ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ అనేది ఎవరికి సంబంధించిందంటే జీవీకే గ్రూప్కు సంబంధించినటువంటిది అనమాట. సో ఇది విషయము. సో మొత్తం మీద ఏంటంటే, ముంబైలో ఉండేటువంటి అంతర్జాతీయ విమానాశ్రయం ఏదైతే ఛత్రపతి శివాజీ మహారాజా అంతర్జాతీయ విమానాశ్రయం ఉందో, ఈ విమానాశ్రయానికి ఎయిర్పోర్ట్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ ఏసీఐ ఏషియా పసిఫిక్ గోల్డ్ అవార్డు అనేటువంటి దాన్ని అవార్డు చేయడం జరుగుతుంది. ఏషియా పసిఫిక్ గోల్డ్ అవార్డు ఏదైతే ఉందో దాన్ని ఇవ్వడం జరిగిందనమాట. సో ఇది మనకి ఇది ఇవ్వడానికి ఏంటంటే, పర్యావరణ హిత విమానాశ్రయాలకు ఏసీఐ ఏప్రిల్ 3 అవార్డులను ప్రకటించింది. సో ఆ క్రమంలోనే ఈ ముంబైలో ఉండేటువంటి ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి ఎయిర్పోర్ట్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ ఏషియా గోల్డ్ అవార్డు అనేటువంటి దాన్ని ఇవ్వడం జరిగింది. సో క్విక్ రివ్యూ కనుక చూసినట్లయితే విషయం ఏంటంటే, ఏసీఐ ఏషియా పసిఫిక్ గోల్డ్ అవార్డు ఎప్పుడు అనుకున్నప్పుడు ఏప్రిల్ 3వ తారీఖు, ఎవరు అనుకున్నప్పుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయం, ఎక్కడన్నప్పుడు ముంబై మహారాష్ట్రలో ఇవ్వడం అనేది జరిగింది. సో దట్ ఈస్ అబౌట్ ఆర్టికల్ 1. థ్యాంక్ యూ స్టూడెంట్స్. నేను మీ నరేష్ బాబు గచ్చికేలా ఫ్రమ్ ఎల్ఎన్జీ కెమికల్ సైన్సెస్ గుంటూరు.